ఆర్ఆర్ పై లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అత్యవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటికి వస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించడంతో జనం బయటికి రావడం లేదు. నిన్న మొన్నటి వరకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు ఇకపై అనవసర సాకులు చెప్తే వినేది లేదంటున్నారు. ఆర్ఆర్ అప్పా జంక్షన్ దగ్గర పరిస్థితిపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. ప్రస్తుతం మనం మొయినాబాద్ చేవెళ్ళే వెళ్ళే రూట్లో చెక్ పోస్ట్ ఉంది. ఓఆర్ఆర్ దగ్గరలో ఉంటుంది చెక్ పోస్ట్. ఈ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. సో ఇవాళ లాక్డౌన్ ఇవాళతో మూడో రోజు చేరింది. సో ఇక్కడ కూడా మెయిన్ చెక్ పోస్ట్ ఇది. మొయినాబాద్ పరిధిలో ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనం ఈ మొయినాబాద్కు సంబంధించిన చెక్ పోస్ట్ ఉంది. ఇది ఈ ఏరియాకి మనం ఇందాక చెప్పుకున్నట్లే ఈ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా మెయిన్గా ఇక్కడనే చెక్ చేసి వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి నిజంగానే వాళ్ళకు రీజన్ ఉందా బయటికి రావడానికి, అత్యవసర పరిస్థితుల్లో వచ్చారా లేకపోతే ఇంకే సిచ్యువేషన్లో బయటకు వచ్చారని ఇక్కడ పోలీసు వాళ్ళందరూ కూడా నిలబడి ఉండి వాళ్ళకు సంబంధించిన అవన్నీ కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పనిలేని వాళ్ళు బయటకు వస్తే మాత్రం వాళ్ళకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న పోలీసు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ రూట్లో ఎక్కువగా ఈ రెండు మూడు వైపుల నుంచి కూడా ప్రధానంగా ఈ రూట్లోనే వెళ్తుంటాయి. సో ఎక్కువ ఎట్లాంటి రీజన్ చూపిస్తుంది? మెయిన్గా హెల్త్ రీజన్స్ పెడుతున్నారండి. హెల్త్ ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ చెకింగ్, మెడికల్ హిస్టరీ ఉన్న వాళ్ళు కానివ్వండి, కొత్తగా ఇప్పుడు రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్ అయినా, వేరే ఏ రకమైన మెయిన్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న పెద్ద వయసులో ఉన్న పెద్దవాళ్ళని పట్టుకొని చాలామంది ఈ మెడికల్ పర్పస్ తిరుగుతున్నారు. అదొక ఫోబియా అనేది పబ్లిక్లో గుర్తుండిపోయింది. ఇది ఎక్కడైనా నార్మల్గా సీజనల్ పెయిన్స్, ఇప్పుడు నిన్న మొన్న వర్షం పడ్డది, దానివల్ల మన బాడీ పెయిన్స్ కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ప్రతి ఒక్కరిలో సహజం. అది ఏమాత్రం బాడీ పెయిన్స్ వచ్చినా కూడా అది కరోనానేమో అనే టెన్షన్ అనేది పట్టుకున్నది. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఏం తుమ్మినా తగ్గినా కూడా హాస్పిటల్ అనుకుంటా, అదొక రీజన్ అనేది నార్మల్గా అయిపోయింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర కూడా ప్రూఫ్స్ కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ గ్రౌండ్స్లో అన్నప్పుడు కంపల్సరీగా పంపించాల్సింది. వేరే ఒకరు ఆ రకంగా కాకుండా వేరే ఎంప్లాయీస్ సంబంధించి ఉన్నా కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో, రిలీజ్ ఎగ్జామ్షన్ ఉన్నాయో, అందరు దానిలో పడి వస్తున్నారు. ఏమాత్రం వేరే రకంగా ఉంటే వాళ్ళపైన కంపల్సరీగా కేసులు నమోదు చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరితో మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీకు అత్యవసరంగా ఉంటే తప్ప రాకండి. మ్యాక్సిమం ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ వెహికల్స్, దీనిలో ఆపిన ఇప్పుడు 6-7-8 బండ్లలో దీని 4 మెడికలే ఉంటాయి. అంటే మెడికల్ టెన్షన్ పట్టుకున్నది అసలుకి. అంటే ఇప్పుడు మనకు ఈ ఏరియాలో ఇప్పుడు మామూలు రోజులు అయితే ఎప్పుడు రద్దీగా ఉంటుంది, కానీ ఇప్పుడు లాక్డౌన్ ఉంది, ఇవాళతో మూడో రోజుకు చేరుకుంది. అయినా సరే మనకు నేనున్న 5-10 నిమిషాల్లో కూడా ఎప్పుడు చూసినా ఇది చాలా రద్దీ కనబడుతుంది. వీళ్ళందరూ కూడా మెడికల్కి సంబంధించిన రీజన్స్తోనే వస్తున్నారా, ఇంకా మిగతా రీజన్స్ ఏమైనా ఉంటున్నాయా? మెడికల్ రీజన్స్ టాప్. దాని తర్వాత అయితే ప్రభుత్వం లిమిటెడ్ మెంబర్స్తోనే వెళ్ళాలి అని చెప్పేది అయితే నిబంధన పెట్టిందో. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేయడం ఉండదు కాబట్టి పెళ్లి కొడుకు కూతురు వాళ్ళతో పాటు 3-4 అని ఇట్లా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి రెగ్యులర్ ఎగ్జామ్షన్. అది మ్యాక్సిమం హెల్త్ ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ అని వాళ్ళనే ఉంటుంది తప్ప కొత్తగా వేరే వాళ్ళైతే రావట్లేదు. అక్కడ వచ్చినా కూడా కంపల్సరీగా వాళ్ళపైన చట్టపరమైన చర్య అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ 3 రోజులలో మీ అధ్వర్యంలో ఇక్కడ ఈ చెక్ పోస్ట్ దగ్గర ఏమన్నా కేసులు బుక్ చేశారా సార్? చేశారు. రోజుకు 20-25 అట్లా కేసు బుక్ చేస్తున్నాం. అంటే చెప్పడం హెల్త్ రీజన్స్ అని ఉంటుంది, కానీ రికార్డ్స్ నావి చూపెడతారు, జెంట్స్ రికార్డ్ చూపెట్టి లేడీస్ ఉన్నారని చెప్తారు. ఆ విధంగా మిస్ మ్యాచ్ కాగానే వాళ్ళని తీసి పక్కన పెట్టేసి కేసులు చేస్తున్నాం. వయలేషన్ ఇప్పుడు కార్లు అయితే ఎప్పుడైతే పోతున్నామో 4 కన్నా ఒకరికన్నా మించి ఓడని పోయినా కూడా కంపల్సరీగా మాస్క్ అనేది పెట్టుకోవడం కంపల్సరీగా మాస్క్ ధరించాలి, లేకపోతే ఆ విధంగా పెట్టుకోకపోతే వితౌట్ మాస్క్ కేసులు అనేది పెడుతున్నాం. సో ఇది మొత్తానికి ఈ ఏరియాలో అంటే ప్రధానంగా ఇవాళతో 3 రోజు కాబట్టి ఈ 3 రోజులలో కూడా ఎక్కువ ఏవైతే ఎగ్జెంప్షన్ ఉన్నాయో వాళ్ళే మామూలుగా ఎక్కువ శాతం వాళ్ళే వస్తున్నారు. ఇక ప్రధానంగా అందులో ఈ మెడికల్ రీజన్స్ అనేది ఎక్కువ చెప్తున్నారు అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇక దీంతోపాటు కొంతమంది అయితే ఈ 3 రోజులలో ఈ ఏరియాలో దాదాపు 20 కేసులకు పైగా ఈ నిబంధనలకు ఉల్లంఘించేవారైతే వచ్చారో వాళ్ళపైన కేసులుగా పెట్టినట్లు పోలీసు వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే మెడికల్ రీజన్స్ ఉంది కాబట్టి ఆ సాకుతోని ఒకరికి మెడికల్ సమస్యలున్నా అది కాకుండా ఇతరులు కూడా ఆ పేరు బదులు ఇంకొక వాళ్ళు వస్తున్నారు, అట్లాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళపైన
కేసులు పెడుతున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఏదైతే ఈ లాక్డౌన్ విధించిందో ఈ లాక్డౌన్ టైంలో వీలైనంత మట్టుకు అందరూ ఇంట్లోనే ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి అత్యవసరం మరీ అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావాలని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ లాక్డౌన్ రీజన్ లో మాత్రం కొంతమంది మాత్రమే కావాలని బయటికి వస్తున్నారు దాదాపు మెజారిటీ పబ్లిక్ మాత్రం ఈ నిబంధనలు పాటిస్తున్నారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచువేషన్ కెమెరా పర్సన్ అశోక్ తో యాదగిరి V6 న్యూస్ హైదరాబాద్।